నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు సాయంత్రం విడుదలయ్యే అవకాశం పాలమూరు ప్రజా భేరి పేరుతో కొల్లాపూర్లో కాంగ్రెస్ బహిరంగ సభ ఆరు గ్యారెంటీలతో ఎన్నికల ప్రచారం చేయనున్న ప్రియాంక గాంధీ प्रचार व्यूहाल तो प्रजल्लो की वेल्तुना अधिकार विपक्षालु मैनिफेस्टोनु विवरिस्तु वोट्लो अभ्यर्थिस्तुना अभ्यर्थुलु इरवाई देल्लेलो भारतनु अभिवृद्धि चेयडमे लक्ष्यमन्न प्रधानी सर्दार वल्लभभाई पटेल को गुजरातलो निवाळर्पिंचिन मोदी उत्तर प्रदेश लो अर्धरात्रि चेट्टुनु ढीकोन्न कारु आरुगुरु मृति विंदुकु वेल्लि वस्तुंडगा प्रमादम స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసింది. అనంతరం రిమాండ్ విధించడంతో పోలీసులు రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు. 52 రోజులుగా అక్కడే రిమాండ్ లో ఉన్నారు. కంటి ఆపరేషన్ తో పాటు ఇతర అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు న్యాయవాదులు ఏపీ హైకోర్టును అభ్యర్థించారు. నిన్న వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాల 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వల్లు నారా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ మాజీ ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంబంధించి క్రైమ్ నంబర్ 29 ఆఫ్ 2021 లో ఈ రోజు మెయిన్ బెయిల్ పిటిషన్ పెండింగ్ అనే విషయం తెలుసు. ఏదైతే ఇంటిరం బెయిల్ ఏదైతే ఆరోగ్య సమస్యల తోటి గాని ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి కోర్టుకి ఎవరించి ఈ రోజు దానికి సంబంధించి మెడికల్ గ్రౌండ్ మీద నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ జారీ చేయడం జరిగింది. सर कंडीशन ऐसपेट अंटे सीआरपीसी 437 जनरल कंडीशन आ कंडीशन इंपोज जरिए अट्ला टू सूरीटीस मैं 1 लाख रूपी तरफ प्रोटीचाल चौड़ जरिए मध्यंतर बेल अने 28 11 23 वर की जारी चेयर जरिए अट्ला मेन अप्लीकेशन एदो दाने पिटन वेल की 10 11 23 मेरा मरी विचारण की चपड़ता तुति विचारण से पड़ता आदेश जरिए प्रधानमंत्री इक मन गमन इश्यू एदेजुर की చంద్రబాబు నాయుడు గారి మీద పెండింగ్ ఉన్నటువంటి మిగతా కేసులు కూడా ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే ఉండయో ఆయన బయటికి రాటికి ఎలాంటి అవంతరాలు లేవు. ఎందుకంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటి వారెంట్ దాని మీద హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫైబర్ నెట్ కేసు అనేది ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్ పరిధిలో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అట్లాగే మరి మిగతా అంగళ్ళ కేసులు అనేది ఆయన చాలా క్లీన్ షీట్ గా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ జారీ చేయడం జరిగింది. అట్లాగే నిన్నగా కాబట్టి మొన్న పెట్టినటువంటి ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో ఆ లిక్కర్ కేసులో కూడా ఈ ఆరోగ్య సమస్యల మీద బయటికి వచ్చారు గనక దాని మీద ఎలాంటి కోయర్షన్ స్టెప్ తీసుకున్నా సరే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద వస్తాయి. ఎందుకంటే ఆయన ప్రధానంగా గమనించినటువంటి ఇష్యూ ఏంటంటే బాబు గారు ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కంటి ఆపరేషన్ అవసరమని చెప్పేసిందో మిగతా సమస్యలు ఏదైతే ఉన్నాడో మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా సరే ఏ విధంగానైనా సొంత ఖర్చుతో తీసుకోవచ్చు చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాబు గారు ఈ రోజు గనక సూటీలు పొడిచేసి ఈ రోజు గనక ఆర్డర్ వస్తే సూటీలు ఈ రోజే పొడిచేసి ఈ రోజే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ప్రభుత్వం తరపున మేము చెప్పేది ఒకటే, ఇంత ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆర్డర్స్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదో కండిషన్లు పెట్టాలి, మా ఆధీనంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, ఇద్దరు డీఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మాకు మొత్తం కూడా పరిగణనలో ఉండాలన్నప్పుడు కోర్టు దాన్ని సున్నితంగా తిరస్కరించడంగా మీకు అప్లికేషన్ పెట్టుకోండి, మీకు రైట్ ఉంటే దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా సున్నితంగా తిరస్కరించినటువంటి అంశం కూడా మనం గమనించాల్సినటువంటి ఇష్యూ. తిరస్కరించారు, మీరేమైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఆపర్చునిటీ ఇస్తారు బాబుగారి న్యాయవాదులకి. బాబుగారి తరపున ఎన్నిసార్లు ఒకటండి, ఆయన ఎక్కడున్నారు,
ఒకటే కోరిన మీ అసలు మీరు ఉండటువంటి సెక్యూరిటీనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి నేషనల్ గార్డ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్నే మీరు రానికొండ చేసి మళ్ళీ మీ ఆధీనంలో పెట్టుకోవడం అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మూమెంట్స్ మళ్ళీ మీరు తెలుసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఇబ్బంది పెట్టాలా? మానసికంగా ఇబ్బంది పెట్టాలా? మీరు జైల్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు చేయకపోవడం వల్లే ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు వైద్య సదుపాయాలకు సంబంధించిన మీరు ఫెయిల్ అయ్యారనే కదా, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారనే కదా. మరి ఏదైతే మరి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్లు కూడా విస్మరించి మీరు తప్పుడు రిపోర్ట్లు ఇవ్వటం, కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్లో కూడా మొన్న కూడా నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్లో కూడా అనేక విరుద్ధమైన వాదనలు చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ అన్నిటిని విస్మరించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంటిరం బెయిల్ ఇచ్చడం అనేది జరిగినటువంటి వాస్తవం. రేపు 10, 11, 23న మెయిన్ బెయిల్ పిటిషన్ కనుక ఆదేశాలు ఇస్తే ఆటోమేటిక్గా పర్మనెంట్గా చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చినట్టు భావించబడుతుంది. అదే కాకుండా మరి సుప్రీంకోర్టులో కనుక రేపు 8వ, 9వ తారీఖు కనుక ఫైనల్ ఆర్డర్ వస్తే అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బయటకు వస్తారు, అన్ని కూడా స్టే చేయబడతాయి అనేది మనం ఆలోచిస్తాం. ఫోర్ వీక్స్ లో వైద్యం ఎక్కడ అవసరం అయితే అక్కడ, సపోజ్ రెస్ట్ ఇంట్లోనే తీసుకోవాలి డాక్టర్స్ చెప్పారనుకోండి, డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారమే ఎవరైనా పోవాల్సిందే. ఆయన వైద్యం హాస్పిటల్లో తీసుకొని రెస్ట్ కావాల్సిన పరిస్థితులు అవన్నీ కూడా ఆ లిబర్టీ అనేది ఆయనకి ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు 20 మరి ఈలోపు మరి మిగతా మెయిన్ పిటిషన్ కూడా ఉంది కదా, దాంట్లో కూడా అన్నీ కూడా వస్తాయి కదా, మరి ప్రతి వారం కూడా రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కదా, అది కూడా చేస్తారు. జైల్ అథారిటీస్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, మెడికల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సబ్మిట్ చేస్తారు, అట్లాగే డే టు డే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. బాబు గారి యొక్క అనారోగ్య పరిస్థితుల్ని దాచి ఉంచి ఇన్న రోజులు ఇబ్బంది పెట్టిన అంశం కూడా దీని ద్వారా బయటకు వస్తుంది. ఇన్నాళ్ళు జైలు అథారిటీ చేసిన పాపం, సిఐడి అథారిటీలు చేసిన పాపం, ఇవన్నీ కూడా ఇప్పటికే గుర్తించి కోర్టు మరి బాబు గారి ఆరోగ్యాన్ని, ఆయన ఆరోగ్యాన్ని కదా లైఫ్ తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా మరి గమనించేసి ఈరోజు ఆదేశాలు ఇచ్చడం అనేది మనం గమనించాలి. మరి దీన్ని బట్టి ఇప్పటి వరకు సిఐడి వాళ్ళు కానీ జైలు అథారిటీ చేసిన హెరాస్మెంట్ కూడా రేపు మెయిన్ బిల్ పిటిషన్లో వస్తుంది, తర్వాత లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ కూడా విస్మరించారు. ఈరోజు మనం నిరూపితమైనటువంటి అంశం ఏంటి, ఆరోగ్య సమస్యలకు సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇవాళ మధ్యంతో ఉత్తర్వులు ఇచ్చింది కదా కోర్టు, రేపొద్దున లైఫ్ థ్రెటనింగ్ సంబంధించి మెయిన్ బెయిల్ పిటిషన్లో మరి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు అప్పుడేం సమాధానం చెప్తారు? కాబట్టి ఇక్కడ ముద్దాయిలు చంద్రబాబు నాయుడు కాదు, జైలు అథారిటీస్ ముద్దాయిలు అవుతారు, సిఐడి అథారిటీస్ ముద్ద అవుతారు, జగన్మోహన్ రెడ్డి ముద్దాయిలు అవుతారు అనేది మనం గమనించాల్సిన విషయం. తెదేపా అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు టపాసులు కాల్చారు. చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసు నిలబడదని తెదేపా రాష్ట అధ్యక్షుడు అచ్చెన్న స్పష్టం చేశారు. బాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల తెలుగుదేశం నేతల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఏదైతే పార్టీ కార్యాలయానికి వస్తున్నాయి అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ ఇతర నేతలు కానీ కారు దిగుతుండగానే ఇక్కడ పార్టీ కార్యాలయం గుమ్మ ముందే కూర్చొని తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వారి మాటల్లోనే వారు స్పందన అడిగి తెలుసుకుందాం సార్. హైకోర్టు ఏదైతే 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తుందో దీన్ని ఎలా చూస్తారు? న్యాయం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అయినా చాలా ఆలస్యమైంది, చాలా బాధ ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే తప్పు చేయనటువంటి వ్యక్తికి, ఏమాత్రం చిన్న ఆధారం లేనటువంటి ఒక వ్యక్తికి 52 రోజులుగా జైలు పెట్టడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా సరే న్యాయం గెలిచింది. 4 వారాలు ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు. ఈరోజు అధ్యక్షుల వారు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మేమందరం కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యని తప్పుకి చాలా పెద్ద శిక్ష పడింది 52 రోజులుగా. ఇది ప్రజాకోర్టులో ఇది చాలా బాధ ఆవేదనతో ఉన్నారు ప్రతి ఒక్కరు. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటికి అడుగు పెట్టిన క్షణమే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి పూర్తిగా సమాధి కట్టే టైం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడే జడ్జిమెంట్ వచ్చింది. 100,000 రూపాయలు బాండ్స్ సబ్మిట్ చేయమన్నారు. కింద కోర్టులో సబ్మిట్ చేస్తాం. మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇప్పుడే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. మేము కూడా అక్కడికి వెళ్తాం. అందరమే కూర్చొని ఏం చేయాలో తదుపరి ప్రణాళిక వేస్తాం. ఏది ఏమైనా సరే న్యాయానికి నమ్ముకున్నటువంటి వ్యక్తులు, న్యాయానికి నమ్ముకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈరోజు కొంతవరకు న్యాయం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. పూర్తిగా జడ్జిమెంట్ చదివిన తర్వాత ఏ రకంగా ఫర్దర్గా ముందుకెళ్లాలో అన్ని రకాలుగా మేము ఆలోచన చేస్తాం. అంటే ఇవాళ తీర్పు వస్తున్న సమయంలోనే గత రాత్రే మరో కేసు అనేది నమోదు చేయడం ఎలా చూస్తారు? ఈ మద్యం కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. అందులో మద్యం కేసు ఎంత దారుణం,
మద్యం అవినీతిలో మునిగి తేలుతున్నటువంటి ఒక దొంగ ఒక దుర్మార్గుడు మద్యం మీద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం ఏంటి ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరు మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఎక్కడా జరగలేదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు బెయిల్ వస్తుంది ఇంటర్మ్ బెయిల్ అనే ఉద్దేశంతోనే ఒక తప్పుడు కేసు పెట్టారు ఎంత దారుణం అందులో కూడా అన్ని చూస్తే నవ్వు వస్తుంది కేవలం ఈయన పైన ఉన్నటువంటి ఈ అవినీతిని మద్యం మీద ఉన్నటువంటి అవినీతిని డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈవేళ రేపు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం మీద డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టారు ఇది చాలా తప్పుడు కేసు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని చంద్రబాబు నాయుడిని బయటికి రాకుండా చేయాలని తెలుగుదేశం పార్టీని అణచివేయాలని చెప్పి ఒక దుర్మార్గంగా ఇచ్చేశారు ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు జీవితంలో తప్పు చేయనటువంటి వ్యక్తి ఎవరు తప్పు చేసినా సరే ఊరుకోకుండా మందలించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు ఆయన సమాధి ఆయనే కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమయం ఏ సమయంకైతే చంద్రబాబు నాయుడు గారు ఆ జైలు గేటు దాటి బయటికి వస్తారో ఆ నిమిషంతోనే వైసీపీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి సమాధి అయిపోతారని చెప్పి మేము భావిస్తున్నాం ఇది ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం ప్రజలకు చైతన్యపరుస్తాం ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళే తేల్చుకోవడానికి పార్టీ సిద్ధపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం హాజరు కానున్న ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు సీఎం కేసీఆర్ సభ సందర్భంగా నియోజకవర్గంలో పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు సభను అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే ముందస్తు అరెస్టులు చేసినట్లు తెలిపారు భారాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు ఇలాంటి భౌతిక దాడులు ఏమాత్రం సరికాదన్నారు దాడికి గల కారణాలేంటో పూర్తి విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలన్నారు జగిత్యాలలోని తులసీనగర్లో ఇంటింట ప్రచారంలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు ఆ పార్టీకి నష్టం జరుగుతుంది ఇది ఎవడైనా ఊహించగలుగుతామని చెప్పండి ఎవడైనా ఊహించగలుగుతామని చెప్పంటాను అది తెలిసి ఊహించి కూడా ఎవడైనా భౌతిక దాడి పాల్పడతాడే అంటే వాడు ఏది ఎత్తుందో వాడు ఏ పరిస్థితులలో మరి దాడి చేయడం జరిగిందో అది ఏంటి వాస్తవాలు ఏంటి అనేది విచారణ బయటకు వస్తాయి రాజకీయ పార్టీ కూడా భౌతిక దాడులో పాల్పడుతుంది భౌతిక దాడులతోనే అధికారం లక్ష్యం అని చెప్పి ఈ పార్టీ భావిస్తుంది చెప్పంటుంది అది వాళ్ళకి కీలో కొనగూడుస్తారు భౌతిక దాడి ఏ రాజకీయ పార్టీ కానీ కీలోను కూడుస్తారు అది తెలిసి కూడా భౌతిక దాడి చేస్తాడే కాంగ్రెస్ భారాసా పార్టీలు మజ్లీస్తో కలిసి రాష్టంలో భాజపాను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నాయని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో భారాసా చేసిన అభివృద్ది శూన్యమంటూ మండిపడ్డారు కుటుంబ వారసత్వ రాజకీయాలకు ఈ పార్టీలు నిదర్శనమని ఆరోపించారు రాష్టంలో జనసేనతో కలిసి భాజపా పోటీ చేస్తుందని ప్రజలు ఒక్క అవకాశమిచ్చి అధికారాన్ని అందించాలని కోరారు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికావంటూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని లక్ష్మణ్ ఖండించారు బిఆర్ఎస్ అధికారులకు వస్తే వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు కుటుంబ వ్యక్తులే తప్పితే ఇతర సామాజిక వర్గాలను కనీసం సామాజిక దృక్పథంతో ఆలోచన చేయకుండా అనుభవించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు గతంలో 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలిస్తే ఒక్క బీసీని వాళ్ళకి మనసు రాలేదు ముఖ్యమంత్రి చేయాలని ఇవాళ బీఆర్ఎస్ కూడా ఇవాళ 10 సంవత్సరాలు చిన్నది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత కేటీఆర్ అవుతాడు తర్వాత హిమాన్షు రావు అవుతాడు తర్వాత ఇంకొకరు అవుతారని వాదనలు తప్పితే పార్టీని అధ్యక్షునిగా చేసేటువంటి మరి ఇవాళ అవకాశం లేనటువంటి బీఆర్ఎస్ లో బీజేపీ 52% ఉన్న వాళ్ళకి ఇవాళ ఒక స్పష్టమైనటువంటి ఇవాళ ప్రకటన ఇచ్చింది హామీ ఇచ్చింది కాబట్టి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను ఆలోచన చేసి మీ విలువైన ఓట్లను బీజేపీకి వేసి గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి కాబోతాడనే విషయాన్ని విస్మరించకుండా ఎటువంటి ప్రలోభాలకు తప్పుడు హామీలకు అబద్దపు మరి హామీలకు మోసపోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా మొత్తం యావత్తు తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అణగారినటువంటి బలహీన వర్గాలకు నేను వారికి విజ్ఞప్తి చేస్తాను
భారాస భాజపా నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేయడానికి యత్నిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని అంబర్పేట గోల్నాకలో నిర్వహించిన కాంగ్రెస్ కమిటీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు, అంబర్పేట కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త గడ్డం చంద్రశేఖర్ను భారస పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఇవాళ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని పిసిసి అధ్యకుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్టంలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతల ఫిరాయింపులు పెరుగుతూనే ఉన్నాయి. పార్టీలో ఆశించిన స్థానం లభించక కొందరు పక్క పార్టీలో సముచిత స్థానాన్ని కాంక్షించి మరికొందరు ఇలా పార్టీలు జెండాలు మారుస్తూనే ఉన్నారు. తాజాగా భారస పార్టీ నుంచి కామారెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఇందుప్రియా సహా కౌన్సిలర్లు, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారనేది తెలియక నేతలు విస్మయానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను ప్రజలకు వివరిస్తూ భాజపా అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి భూపాలపల్లిలో ప్రచారం ప్రారంభించారు. ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నా అంటూ గడప గడపకు తిరిగి పువ్వు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ భారాసల పార్టీల నుంచి భాజపాలో చేరిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేడం మీరు గట్టిగా పనిచేయండి, ఖచ్చితంగా ఈసారి భూపాలపల్లి గెలుపు మీదే. మేము ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, భూపాలపల్లిని అన్ని విధాలా అభివృద్ది చేసి చూపిస్తా అని కాంగ్రెస్ అభ్యర్థి గండ్ల సత్యనారాయణరావు అన్నారు. సింగరేణి క్వార్టర్స్, కాసింపల్లి, వేసాలపల్లి, పెద్దకుంటపల్లిలో ప్రజాదీవన యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు వారికి భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొన్న ఆయనకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. 10 సంవత్సరాలు సీఎం కేసీఆర్ తుపాకీ రాముడు కథలు చెప్పి లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని హార్దేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 5 ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత కమారియా వంతెన సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం నుజ్జునుజ్జయింది. బాలాపూర్ గౌటియా గ్రామానికి చెందిన 5 కుటుంబ సభ్యులు ఓ విందుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి 4 రోజుల వ్యవధిలో 3 బెదిరింపు మెయిల్ వచ్చింది. అంతకుముందు మెయిల్లకు స్పందన లేకపోవడంతో ఈసారి 400 కోట్లు డిమాండ్ చేస్తూ దుండగుడు మెయిల్ పంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తొలుత శుక్రవారం 20 కోట్లు డిమాండ్ చేస్తూ ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ వద్ద నుంచి షూటర్లున్నారంటూ ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ముఖేష్ అంబానీ వైపు నుంచి స్పందన లేకపోవడం
రావడంతో శనివారం మరోసారి బెదిరింపు మెయిల్ను పంపించాడు. మూడు మెయిల్స్ ఒకే అకౌంట్ నుంచి వచ్చాయని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్న ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లోని వింధ్య ఒకటి. మధ్యప్రదేశ్లో అధికారం దక్కాలంటే ఈ ప్రాంతంలో సత్తా చాటడం కీలకం. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో భాజపా 24 చోట్ల విజయకేతనం ఎగరేసింది. ఆ తర్వాత పరిస్థితులు చాలా మారాయి. ఈసారి కూడా ప్రధాన పోటీ భాజపా కాంగ్రెస్ మధ్యే ఉంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా కలిగిన వింధ్యలో సత్తా చాటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బోణి కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్తో సరిహద్దులు పంచుకుంటున్న మధ్యప్రదేశ్లోని వింధ్యా ప్రాంతంలో 9 జిల్లాలున్నాయి. వాటిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 30. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీని దక్కించుకోలేకపోయింది. అందుకు ప్రధాన కారణం ఆ పార్టీ వింధ్యలో బోల్తా పడటమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ వింధ్యలో ఏకంగా 24 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ 6 సీట్లకే పరిమితమైంది. అందుకే ఈసారి వింధ్యలో పట్టు సాధించాలని ప్రధాన పార్టీలు భాజపా కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ౨౦౦౩ తర్వాత సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఓబీసీలు, గిరిజనులు, దళితుల ఓట్లను భాజపా ఎక్కువగా ఆకర్షించింది. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక ఓబీసీల్లో ఎక్కువ మంది భాజపా వైపే నిలిచారు. గత కొన్నేళ్లుగా మధ్యప్రదేశ్లోని భాజపా సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వింధ్య ప్రాంతంలో 2018 నాటి ఫలితాలే పునరావృతమవుతాయని భాజపా ధీమాతో ఉంది. మొత్తం 30 స్థానాల్లో 24 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వింధ్య ప్రజలు కమలదళానికి పట్టం కట్టినా తర్వాత పరిస్థితుల్లో మార్పు మొదలైంది. రీవా మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. 2021 నాటి ఉప ఎన్నికల్లో సత్నా జిల్లాలోని రాయిగావ్లోనూ హస్తం పార్టీ జయభేరి మోగించింది. తాజాగా వింధ్యలో బ్రాహ్మణ ఓటర్లను ప్రభావితం చేయగల కీలక నేత నారాయణ త్రిపాఠి తమ గూటికి చేరడం కాంగ్రెస్కు కొత్త జోష్నిస్తోంది. ఓబీసీలకు భాజపా తమకంటే అధిక ప్రాధాన్యమిస్తోందన్న భావన స్థానిక రాజపుతులు, బ్రాహ్మణుల్లో ఇప్పటికే మొదలైంది. 2020 కమల్నాథ్ సర్కారు కూలిపోయాక గద్దెనెక్కిన శివరాజ్ సింగ్ చౌహాన్ వింధ్య ప్రాంత ఎమ్మెల్యేలెవరికీ మంత్రివర్గంలో చోటివ్వలేదు. ఈ పరిణామాలన్నీ భాజపాకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా అగ్రనాయకత్వం వింధ్యపై ప్రత్యేక దృష్టి సారించింది. వింధ్యలో ప్రధాన పోటీ భాజపా కాంగ్రెస్ మధ్య ఉందని హస్తం పార్టీ నేతలంటున్నారు. భాజపా సర్కారుపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందున ఈసారి వింధ్యలోని 30 స్థానాల్లో 22 చోట్ల తాము గెలుస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలకు ఇక్కడ చోటు లేదని వారు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం సిధీ జిల్లాలో అగ్రవర్ణాలకు చెందిన ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. అప్పటి భాజపా నేత సిధీ ఎమ్మెల్యే కేదార్ శుక్లాకు ఆ కేసు నిందితుడు దూరపు బంధువని ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. గిరిజన ఓటర్లు పార్టీకి దూరమయ్యే ముప్పుందని గ్రహించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నాడు నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆదివాసీ వ్యక్తి కాళ్లు కడిగారు. ప్రస్తుత ఎన్నికల్లో శుక్లాను కాదని సిధీ ఎంపీ రితీ పాఠక్కు భాజపా టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీని వీడిన శుక్లా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. వింధ్య ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన రాజకీయ పార్టీలకు ఈ ప్రాంతం ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటుంది. కొత్త పార్టీలను అక్కున చేర్చుకుంటుంది. కమ్యూనిస్టుల నుంచి బీఎస్పీ వరకు ఆ ప్రాంతంలో జయకేతనం ఎగురవేసిన వారే. అందుకే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఖాతా తెరవాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ వింధ్యపై ఎక్కువగా దృష్టి సారించింది. ఈ ప్రాంతంలోని సింగ్రౌలి మేయర్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ఆప్ అధ్యక్షురాలు రాణి అగర్వాల్ విజయం సాధించారు. తద్వారా భాజపా ఆధిపత్యానికి గట్టి సవాల్ విసిరారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఢిల్లీ, పంజాబ్ సీఎంలు వింధ్యలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ తో సరిహద్దును కలిగి ఉండటంతో వింధ్య ప్రాంతంలో ఎస్పీ బీఎస్పీల ప్రభావం కనిపిస్తుంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు కనీసం 6 సీట్లు కేటాయిస్తుందని ఆశించింది. కానీ చర్చలు విఫలమవడంతో ఒంటరిగా బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉండటంతో ఈ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి. మన దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్న ప్రాంతాల్లో వింధ్య కూడా ఒకటి. ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందిన ఈ ప్రాంతం తగినంత అభివృద్దికి నోచుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా వింధ్యలో మెజారిటీ అసెంబ్లీ సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారానికి బాటలు పరుచుకోవాలని భాజపా కాంగ్రెస్ శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. నవంబర్17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ముంగి గ్రామ శివార్లో చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పంట పొలాల్లోకి చిరుత రావడాన్ని గమనించిన గ్రామస్తులు కదలికలను చరవాణిలో రికార్డు చేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పాదముద్రలను పరిశీలించిన అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.